అంటే మనం తింటున్న ఆహారంలో ఇంత నిస్తేజమైన నిర్వీర్యమైన అంశాలు ఉన్నాయని ఏ డాక్టరు ఎందుకు చెప్పట్లేదు? ఏ విజ్ఞాని ఏం మాట్లాడటం లేదు? పాలు తాగద్దండి అని ఈ బయోకెమిస్ట్లు ఎందుకు చెప్పట్లేదు? చక్కెర తినద్దండి అని ఈ డాక్టర్లు ఎందుకు చెప్పట్లేదు? లేదు లేదు, పెప్సీ తాగండి అని షారూక్ ఖాను, కోక్ తాగండి అని అమీర్ ఖాను, లేదు లేదు పైనుంచి వస్తాను సల్మాన్ ఖాన్ థమ్స్అప్. అందరూ అమ్ముతుండేది 100 ml 45 grams చక్కెర. అంటే మీరు ఒక పెప్సీ తాగితే మీ దేహంలోకి 45 grams చక్కెరని తోస్తున్నారన్నమాట 2 నిమిషాల్లో. మీకు కావాల్సింది రక్తంలో 5 grams చక్కెర సరిగ్గా ఉంటే. 5 grams చక్కెరని మీరు ఖర్చు చేయాలంటే 1 గంట నడవాలి. అంటే మీరు ఒక పెప్సీ తాగితే ఎన్ని గంటలు నడవాలి? 9 గంటలు నడవాలి. బియ్యం 100 grams తింటే మీకు 35 grams చక్కెర వచ్చేస్తుంది 1/2 hour. గోధుమలు తింటే 15 minutes వచ్చేస్తుంది. 2 పుల్కాలు తింటే చాలు. ఓహో, డాక్టర్ చెప్పాడు నూనె వద్దంట, వేడి వేడి పుల్కాలు తిన్నాం, డ్రై పుల్కాస్. మీరు డ్రై తిన్నా వెట్ తిన్నా పుల్కా పుల్కానే, చక్కెర చక్కెరేనే. డ్రై పుల్కాలు తిని ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు ఐ వాంట్ టు సీ. ఎంతమందికి డయాబెటీస్ బాగైంది ఐ వాంట్ టు సీ. డయాబెటీస్ వచ్చిన వెంటనే చపాతీ తిను. ఉత్తర భారతదేశంలో అందరూ చపాతీలే తింటున్నారు, మనకంటే ఎక్కువ రోగం ఉంది అని ఎవరూ అడగట్లేదు. అంటే ఈ గోధుమలు, ఈ బియ్యము, ఈ పాలు, ఈ చక్కెర మనకు అసమతులనాన్ని కనిచేస్తున్నాయి. గ్లూకోజ్ ఎక్కువ రక్తంలోకి పంపు చేస్తున్నాయి. 15-20 నిమిషాల్లోనే ఇంతింత గ్లూకోజ్ పోతుంది. మన దేహంలో రక్తంలో ఉండాల్సింది 5 grams కంటే ఎక్కువ ఉంటే అసమతూలనం. ఎక్కువైతే విషం కూడా, సారీ అమృతం కూడా విషం. నాకు దిక్కు తెలుతోంది. ఎక్కువైతే అమృతం, గ్లూకోజ్ కావాలి. 5 grams కంటే తక్కువైతే ప్రజ్ఞ తప్పి పడిపోతాము. అదే జరుగుతుంది చిన్న చిన్న పిల్లల్లో. ఇప్పుడు ఇన్సులిన్ 10 యూనిట్లు పొద్దున, 10 యూనిట్లు సాయంకాలం చేస్తున్నారు. రక్తంలో గ్లూకోజ్ లేకుండా ప్రజ్ఞ తప్పి కోమాకు వెళ్ళిపోతున్నారు. ఓ, ఇదంతా ఏం పారగలేదు, బాగలేదు, మేము హైటెక్ చిప్పు రెడీ చేశాము, ఎంత గ్లూకోజ్ కావాలో అంత గ్లూకోజ్ను లోపలికి తీసుకెళ్లే ఇన్సులిన్ను మాత్రమే రిలీజ్ చేస్తుంది, తొడలో పెడతాము, వారం వారం వచ్చి కియోస్క్లో కూర్చొని మొబైల్ లాగా ఛార్జ్ చేసుకుని పో, ఇన్సులిన్ను మొబైల్ లాగా ఛార్జ్ కూర్చోవాలి. 3 గంటలు కూర్చుంటే ఇన్సులిన్ లోపల పోతుంది, తర్వాత 1 వారం తిరగచ్చు, మళ్ళా పోయి మళ్ళా కూర్చోవాలి మొబైల్ లాగా ఛార్జ్ చేసుకుంటు. ఆ చిప్ పెట్టేదానికి 3 లక్షలు, ప్రతిసారి ఛార్జ్ చేసేదానికి 3000. ఇది అరే ఎందుకు ఆ చిన్న పిల్లవాడికి గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది రక్తంలో? ఈ బిస్కెట్లు, ఈ చాక్లెట్లు, ఈ కేకులు, ఈ కొవ్వు పదార్థాలు, ఆ డాల్డా, ఈ మాంసము తయారైన తర్వాత తిన్న తర్వాత మిగిలిన మాంసాన్ని పారేస్తే డబ్బులు ఖర్చు అవుతాయని దాన్ని బాగా పెద్ద 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 ఇలాంటి పెద్ద హాల్ అంతా వ్యాట్స్లో స్టీల్ పాత్రలో వేసి కుదిస్తే పైకి తేలుతుంది కొవ్వు. ఆ కొవ్వే డాల్డా. తెచ్చి ప్రతి ఒక్క చిన్న చిన్న ఊర్లలో బేకరీలకు ఇస్తున్నారు బిస్కెట్లు, కేకులు. సార్ మేము బ్రాహ్మణులము, మాంసం తినము, అయినా క్యాన్సర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? పొద్దున్న లేస్తే కాఫీలో బిస్కెట్ అద్దుకొని తింటున్నావు, రస్క్ అద్దుకొని తింటున్నావు, ఆ రస్క్లో 140 grams ఈ డాల్డా ఉంది. ఆ డాల్డా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రీతి తయారు చేసిన కోళ్ల మాంసం నుంచి, పందుల మాంసం నుంచి, ఆవుల మాంసం నుంచి, రోగ నిరోధక శక్తి లేని ఆ పందుల నుంచి, ఆవుల నుంచి, కోళ్ళ నుంచి వచ్చిన ఆ కొవ్వులో వైరస్లు ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి. అవి తినటం వల్ల నీ దేహంలో క్యాన్సర్ చోటు చేసుకుంటుంది. ఈ సోయాబీను, ఈ మొక్కజొన్నలను కలిపి తయారు చేసిన పశుగ్రాసాన్ని తినటం వల్ల దానిలకు రోగం వచ్చింది, దానిలను తిని నీకు రోగం వస్తుందని ఎవ్వరూ చెప్పట్లేదు. అందుకే క్యాన్సర్ గడ్డలు చిన్న చిన్న పిల్లల్లో, ఎముకల మీద, రక్తంలో,
గర్భకోశంలో మెదళ్ళలో ఇలా 15 రకాల క్యాన్సర్లకి మేము ఆహారము కషాయాలను తయారు చేసి లిస్ట్ రెడీ చేశాము. చాలామందికి బాగైన తర్వాత 14 రకాల ఆ పుస్తకంలో అన్ని లిస్ట్ చేసి ఏ క్యాన్సర్కి ఏ ఆహారం, ఏ కషాయం ఉదయం, ఏ కషాయం మధ్యాహ్నం తాగాలి అని వివరంగా రాసి పెట్టాము. ఆ పుస్తకాన్ని చూసుకొని బాగు చేసుకున్నామని ఫోన్ చేసేవాళ్ళు ఇప్పుడు దుబాయ్ కువైట్ అమెరికా న్యూజిలాండ్ నుంచి నాకు ఫోన్.